హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేరున్, మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ర్యాలీకి సంబంధించి మనకు ఏదైతే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా మనకు చాలామందికి తెలుసు కరోనా వైరస్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి, మనకు కరోనా వైరస్ ద్వారా మనకైతే ఒక ర్యాలీ సంబంధించి ఒకటి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది కరోనా వైరస్ ద్వారా. అంటే కరోనా వైరస్ వస్తుంది కాబట్టి మనకు ఆర్మీ ర్యాలీ అయితే ఒకటి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది ఆర్గాలో. దీనికి సంబంధించి ఇన్ కేసు మనకు కూడా మరి నెక్స్ట్ జోనల్ వైజ్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే రావచ్చు. మనకు కంపల్సరిగా పోస్ట్పోన్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ పోస్ట్పోన్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ మనమైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి కంపల్సరిగా. ఇంకేసి అప్పటి వరకు కరోనా రేట్ తగ్గినట్టయితే, ఏదైతే ఉందో కరోనాకు సంబంధించి కేసెస్ తగ్గుతూ వచ్చినట్టయితే మనకు కంపల్సరీ ర్యాలీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇందులో మనకు పోస్ట్పోన్ చేశారు కానీ మనకి ఎప్పుడనేది పర్టికులర్గా ఇవ్వలేదు, గుర్తుంచుకోండి, ఎప్పుడనేది పర్టికులర్గా ఇవ్వలేదు. కాబట్టి మీరైతే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి, పోస్ట్పోన్ అయితే కావచ్చు అని చెప్పేసి మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది అది. కంపల్సరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. మనకి ఇక్కడ చూడండి ఆర్గాలో మనకైతే పోస్ట్పోన్ జరగడం జరిగింది కరోనా 19 మనకు ఏదైతుందో వైరస్ సోకుతుందనే విషయంలో మనకైతే పోస్ట్పోన్ అయితే చేశారు. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని. Signing off, Jai Hind.